ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు దొనుకు వాగ్దానాన్ని మనం విందామా. వాగ్దానానికి వినే ముందు ఒక మాట, మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నాను, ఎందుకు షేర్ చేయమంటున్నాను అంటే, అనేకులు కూడా మారు మనసు పొంది ప్రభు వైపు తిరగడానికి మీరు కారకులు అవుతారు. అలాగే అనేకులకు బలపరచడానికి, వాగ్దానాన్ని వినేవారు అనేక మంది కూడా మీరు బలపడ్డట్టు అనేకులు బలపడాలి అంటే తప్పక మీరు షేర్ చేయాలా. షేర్ చేయడం ద్వారా సువార్త చేసిన వాళ్ళు కూడా అవుతారు. అందుకోసం ఈ మాట చెప్తా ఉన్నాను. మంచిది, వాగ్దానం విందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది, అతడు చేయనదంతయు సఫలమగును. ఇక్కడ ఈ వాగ్దానంలో మనం చూడగలిగితే అతడు చేయనదంతయు సఫలమవుతుంది అని ఇక్కడ దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎవరు అతడు, ఎవరు అని మనం చూడగలిగితే 1వ వచనం దగ్గర నుండి చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చుండి చూడకు చూడక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దీవారాత్రములు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై, అతడు ఆకువాడగ తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను, అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరి గురించి చెప్తున్నాడంటే, అక్కడ 1వ వచనంలో కనబడుతూ ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు, అలాగే పాపుల మార్గంలో కూర్చొని వాడు, అపహాసుకుల చోట్న కూర్చుండుక ఉండేవాడు, అంటే అక్కడ అపహాసుకులు ఉన్న చోట ఉండకుండా ఉండేవాడు, దేవుని వాక్యాన్ని మాత్రమే ధ్యానం చేసేవాడు, దేవుని వాక్యానికి మాత్రమే లోబడేవాడు. అంటే మీకు అర్థమైందా? ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? దుష్టులకు దూరంగా ఉంటే మీరు చేసేదంత సఫలం చేస్తాడు. అపహాసుకులు కూర్చుండి చోట మీరు కూర్చోకుండా ఉంటే దేవుడు మీకు ఏదైతే అవసరం ఉందో, మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతిదీ కూడా సఫలం చేస్తాడు, విజయవంతం చేస్తాడు. కానీ ఒక మాట, మీరేం చేస్తూ ఉన్నారు? ప్రతి విషయంలో దుష్టుల సహవాసం చేస్తూ ఉన్నారేమో, చెడ్డవాళ్ళ సహవాసం పడుతూ ఉన్నారేమో, అలాగే పాపులు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడే కూర్చోడానికి ఇష్టపడతా ఉన్నారేమో, వాళ్ళతో కలిసి పాపం చేయడానికి సిద్ధపడతా ఉన్నారేమో. అందుకే దేవుడికి వాక్యం చెప్తా ఉంది, మీరు ఆ స్థానాల్లో అసలు ఉండడానికి వీలలేదు అని దేవుడు చెప్తాం ప్రారంభిస్తూ ఉన్నాడు. అలా ఉండకుండా ఏం చేయాలి అంటే అక్కడ చెప్తా ఉన్నాడు, దీవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయవారిగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా మన హృదయాల్లో, మన తలంపుల్లో తప్పక దేవుని వాక్యం గురించిన ఆలోచన, దేవునితో ఉండే సహవాసం, దేవుని బిడ్డలతో ఉండే సహవాసం మాత్రమే ఉండాలా. అలా ఉన్నవాడు ఏమి చేసినా, వాడు ఏ ప్రయత్నం చేసినా, చిన్నదైనా పెద్దదైనా, వాడు ఏ ప్రయత్నం చేసినా దేవుని సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. అందుకే దేవుడు సఫలం చేస్తూ ఉంటాడు, విజయవంతం చేస్తూ ఉంటాడు. అయితే ఒక మాట నేను అడుగుతూ ఉన్నాను, నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఇంతవరకు విజయవంతం లేదేమో, ఏంటి నేను ఏది పట్టుకున్నా ఇలా అయిపోతుందని ఆలోచన చేస్తూ ఉన్నావా? అయితే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దుష్టులతో సహవాసం చేయడమే, పాపులతో నిలవడమే, అలాగే అపహాసుకులు కూర్చుని చోట కూర్చోటమే, దేవునికి విలువకుండా, దేవునికి వాక్యాన్ని విలువకుండా నువ్వు బ్రతుకుతున్నావే, ఆ బ్రతుకే నీ జీవితమే దానికి కారణం. అందుకే ఈరోజు అయిన హృదయాన్ని మార్చుకొని, ఇదిగో ఈ మూడింటికి దూరంగా ఉండు, దుష్టుల సహవాసానికి, పాపులకి, అలాగే అపహాసుకులకు దూరంగా ఉండి దేవునికి మాత్రమే సమీపంగా వచ్చి దేవుని దగ్గర ఉండటం సిద్ధపడు. దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటో నీకు చెప్పాడు దేవుడు. నువ్వు ఏం కోరుకుంటున్నావు అది నెరవేరాలి అంటే దేవుని మాట ప్రకారం బ్రతకడం నేర్చుకో. ఇకనైనా సఫలం కావాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు, చెడు సహవాసాలన్నీ విడిచిపెట్టు, చెడ్డ ఫ్రెండ్స్ని అందరినీ విడిచిపెట్టండి. ఏదైతే తేడాగా ఉన్నారో, ఏదైతే మీకు ఇది పాపం అనిపిస్తూ ఉందో ప్రతి దాన్ని విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి. దేవుడు తప్పక మీ ప్రయత్నాలన్నింటినీ సఫలం చేస్తాడు. సాహునిగా నేను మాటిస్తున్నా, మీరు పాపం నుండి బయటకు వస్తే దేవుడు తప్పక మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నిజమే కదా? ఈరోజు నుండి అయినా అలా రావాలని ఆశ నీకుందా? అలా ఆశ నీకు ఉండినట్లయితే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రార్థన చేస్తాను మీకోసం, ప్రార్థనలు ఎక్కిపోంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. నిజమేనైనా పాపంలో ఉన్నంత కాలం ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. పాపంలో ఉన్నంత కాలం ప్రభువా మేము ఓడిపోతానే ఉంటాం, ఎందుకంటే సాతాను మమ్మల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. అందుకే మీరు నేరుగా మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నారు, అయ్యా మా పాపాన్ని ఒప్పుకొని, పాపుల సహవాసం లేకుండా, దుస్తుల సహవాసం లేకుండా, అపహాసుకుల సహవాసం లేకుండా నీ వాక్యం నందు, నీ యందు విశ్వాసం ఉంచుతూ నీ దగ్గర ప్రార్థన చేయగలిగితే తప్పక మీరు మేలు చేసే దేవుడు ప్రభువా. మీరు చెప్తా ఉన్నారు, మాటిస్తూ ఉన్నారు, నమ్మకంగా మీరు ఉంటే తప్పక నేను మేలు చేస్తాను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నీ వీళ్ళందరూ మనసు తిప్పుకొని ఈ వాగ్దానం ద్వారా, అయ్యా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మనసు తిప్పుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించండి. వారు చేసిన ప్రతిదీనైనా, ప్రయత్నంనైనా సఫలం అవడానికి సహాయము దయచేయండి. అలాగే ప్రభువా, వ్యాధిగ్రస్తులతో ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారు, అయ్యా వారు వ్యాధి తొలగిపోవడానికినైనా, వారు విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. అప్పుల బాధలు ఉన్నవారు నేను ఈ వాగ్దానం వింటూ ఉన్నారు, ప్రార్థనలేకి భవిస్తూ ఉన్నారు,
మరి అప్పులు తొలగిపోవడానికి సహాయం దయచండి. నెమ్మది లేని వారు ఉన్నారు ప్రభువా, వారికి నెమ్మదిని దయచండి ప్రభువా. అయ్యో నేను చనిపోదాం అనుకుంటున్న ఆలోచనలు చేస్తా ఉన్నారు చెడ చెడ్డగా, ఆలోచనలన్నీ దూరమొగ్గునట్లు సహాయం దయచండి తండ్రి. మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఇంకా అనేకమైన బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తమని ప్రతిమలాడుతూ ఉన్నాం. అదే రీతిగా ప్రభువా మీకు లెక్కలేని స్తోత్రాలు. ఈరోజు బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డలు కూడా మీరు తోడుగా ఉండండి, మీ ఆశీస్సులు కుమ్మరించండి. వివాహ దినాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కూడా మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి యొక్క జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థితికి మారుటకు సహాయం తెచ్చండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతికి అప్పచెప్తా ఉన్నాను. ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పచెప్తా ఉన్నాను. వారు చేయనిదంతా సఫలం కావాలంటే ఏం చేయాలో మీరు చెప్పారు ప్రభువా. అయ్యా నీ మాట ప్రకారం బ్రతకలిగిన యోగ్యత నీ బిడ్డలందరికీ కలుగునట్లు సహాయం దయచమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రేమని తింటున్నారా. ఈ యొక్క పరిచర్య ద్వారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి, పేదలకు, అనాథులకు, వెధవరాళ్లకు సహాయం చేయడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. అదే రీతిగా మీరు కూడా ఈ చక్కని పరిచర్యలో పాలు పొందాలనే ఆశ మీకు ఉండినట్లయితే మీ చేతనైన సహాయాన్ని తప్పగా మీరు పంపించగలరని మిమ్మల్ని హృదయపూర్వకముగా ఎంతగానో ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. మంచిది. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీరు మరి ఎక్కువగా బలపడాలని ఆశ మీకు ఉండినట్లయితే కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ అనుదినమైన వాగ్దానాలు మీరు వింటారు, అలాగే అద్భుతమైన సాక్ష్యాలు మీరు వింటారు, అలాగే షార్ట్ మెసేజెస్, అలాగే ఇంకా వాక్యాలు, వర్తమానాలు కూడా అందులో ఉన్నాయి. తప్పక మీరు వెళ్ళి కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టిన ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. తప్పక మీరు ప్రతి వీడియోని కూడా చూడండి, బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.